వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలో మైదుకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షెట్టిపల్లి రఘురామిరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ సమన్వయకర్త షెట్టిపల్లి నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు ఎరగంరెడ్డి తిరుపాల్రెడ్డిలు నీలాపురం దాసరిపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల అమలును గ్రామస్తులతో తెలుసుకుంటూ వైసీపీ ద్వారా లబ్ధి పొంది ఉంటే వైసీపీకి ఓటు వేసి మళ్లీ తనను తద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రఘురామరెడ్డి నాయకత్వం, రఘురామరెడ్డి గారి నాయకత్వం. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదన్న వాళ్ళ పథకాలు చెప్పాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది నీకు? ఒక్కోసారి అది ఒక్కోసారి ఎంత పడింది? 18,750. నాలుగేళ్ళకి ఎంత అవుతుంది? 75,000 అవుతుంది. మరి నువ్వు ఏం చేసావు 75,000? ఇప్పుడు జగన్ ఇచ్చాడు 75,000. నువ్వు ఏమన్నా కలగనేవా? జగన్ 75,000 ఒకరికి శుక్రవారం రోజు మరి దాసరపల్లి గ్రామానికి ప్రచారకుని వచ్చాం. మేము ఇల్లు తిరుగుతున్నాం, గడప గడప తిరుగుతున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం, మేము చెప్పిన మాట ప్రకారము మీకు అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ జరిగి ఉంటే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతున్నాం. మరి ఈరోజు చూస్తున్నాం, ప్రతి ఒక్క ఇంటికి గడప చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏ ప్రభుత్వంలో ఎవరు కూడా ఇటువంటి సాయం చేయలే. అడగని అమ్మైనా పెట్టదంటారు, అడగకుండా కానీ జగన్మోహన్ మాకు ఇస్తున్నారు అన్ని రకాల. మరి అటువంటి ఆయన్ను మేము ఆయన రుణం తీర్చుకునేదానికి అవకాశం వచ్చింది ఇప్పుడు. మరి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము. మళ్ళీ మాకు ఇంకా మంచి మంచి పథకాలు రావాలన్నా కానీ కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడూ మేము మర్చిపోలేము. ఖచ్చితంగా మేమంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశం మీద మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతినిధి ఉండారు. రైతు భరోసా వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది, ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, అమౌంట్ వచ్చింది, ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, ఎన్ని పథకాలు ఇచ్చాడు. అటువంటి ఆయన మేము మర్చిపోలేము అని చెప్పేసి అంటున్నాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి వారి వైపు ప్రజలతమ్మ జనమంతా జగన్తోనే ఉన్నారు ఇప్పుడు.